ముగిసిన భారత్ జోడో ఓటు జోడోగా మారుతుందా అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటిది రాహుల్ గాంధీ వాళ్ళు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు నేను కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేయలేదు దేశం కోసం పాదయాత్ర చేశాను ఇక్కడ పాదయాత్ర చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హిమాలయాల్లో పా కాశ్మీర్లో లేదా హిమాలయాల్లో పాదయాత్ర చేయండి తెలిసిద్ది అని చాలా చాలా కీలకంగా మాట్లాడారు అంటే గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఎంతో ఎటువంటి వ్యత్యాసం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు ఏంటి సురేష్ గారు ఆయన భారత్ జోడో ద్వారా ఏంటి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏమని చూడాలి అంటే వంశీ గారు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా సెప్టెంబర్ ఏడు స్టార్ట్ చేసిన దగ్గర కూడా యూనిటీ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సమాజాన్ని దే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది దాని ద్వేషభావాన్ని సమాజంలో చొప్పించడానికి ప్రయత్నిస్తుంది దానికి ఇదిగా యూనిటీ యూనిటీ అంటే దేశ యూనిటీ కోసం నేను యాత్రను చేపట్టా అని చెప్పారు తర్వాత నిరుద్యోగం ఇలాంటి సమస్యలు కూడా రెండు మూడు సమస్యల మీద చేప టేకప్ చేశా అని చేశారు అయితే అంతిమంగా నేను సాధించాను ఆ విషయం అని చెప్పి అన్నారు ఆయన జమ్మూ కాశ్మీర్ వెళ్ళటానికి ముందు అక్కడ ఆయనకి హెచ్చరిక జారీ చేశారండి మీరు వెళ్ళొద్దు మీరు వెళ్తే మీ మీద అటాక్ జరుగుతుంది అని చెప్పని అంటే లేదు జరిగినా పర్లేదు నేను అటాక్ దానికి సిద్ధమే అని చెప్తూ ఆయనకి ఎక్కి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ వచ్చాను వస్తే నాకు మీరు హ్యాండ్ గ్రెనేడ్స్ కాదు నాకు ఇచ్చింది మీరు ఇచ్చింది ప్రేమ సౌ ప్రేమను నాకు పంచారని చెప్తూ జమ్మూ కాశ్మీర్ పంచుకుంటూ అయితే జమ్మూ కాశ్మీర్లో మీకు తెలుసు హింస తీవ్రవాదం దాని ముందు తెలుసు ఆయన వాళ్ళని అంటే జమ్మూ కాశ్మీర్ యాక్చువల్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తీసేసి లడ్డాకు ఇది జమ్మూ కాశ్మీర్ రెండు యూనియన్ టెరిటరీలకి చేశారు అయితే జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి సో ఎప్పుడు డేట్ అనేది సరే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఆ జమ్మూ కాశ్మీర్కి అండగా ఉంటామని చెప్తూ స్టేట్ వుడ్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్తూ చెప్తూ వాళ్ళతోటి కలవడానికి ప్రయత్నిస్తూ అయితే వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోయారు పుల్వామా సంఘటనలో సిఆర్పిఎఫ్ ఘటనలో కొంతమంది చనిపోయినా ఆ నేపథ్యంలో వాళ్ళతో తెలుస్తూ తను ఎవరైతే ఈ ఘటనలో ఇలాంటి చనిపోయినప్పుడు ఆ పిల్లలు పడే బాధ ఎగోని నాకు తెలుసు ఎందుకంటే ఇందిరాగాంధీని చంపినప్పుడు తర్వాత తన తండ్రి రాహుల్ గాంధీని చంపినప్పుడు నేను ఎక్కడో స్కూల్లో అక్కడ ఉన్నప్పుడు నాకు ఫోన్ రావడం టెలిఫోన్ రావడం ఆ రకంగా నాకు తెలిసింది ఆ బాధ నాకు ప్రియాంక గాంధీకి ఇద్దరు కూడా తెలుసు అలానే ఆ పిల్లలు ఎవరైనా తీవ్రవాదంలో ఇలాంటి చనిపోయిన పిల్లలు అనేది నాకు తెలుసు వాళ్ళలో ఆ బాధ నాకు అర్థమవుతుంది నేను కూడా కాశ్మీర్ పండిట్ అంటే ఈ ప్లేస్ నాదే అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్లేస్ అనేది తన అక్కడి నుంచే తన పూర్వీకులు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పు చెప్తూ వాళ్ళతోటి కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ అయితే బీజేపీకి ఒక సవాల్ విసిరారు నేను ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్లో నేను ఈ పాదయాత్ర చేశాను ఈ రకంగా నడిచాను మీతో వివేకం అయ్యాను బీజేపీ అగ్రనాయకులు ఎవరైనా చేయగలరా వాళ్ళకి అనుమతి ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేరు ఎందుకంటే బీజేపీకి అగ్ర నాయకులు భయం అనే దానికి అక్కడ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించారు యాక్చువల్గా అయితే ఇవాళ ఈ బహిరంగ సభకి ఇరవై ఒక్క పార్టీలను ఖర్గే గారు ఆహ్వానిస్తూ ఒక లేఖ రాశారు సో అయితే యాక్చువల్గా ఇరవై ఒక్క పార్టీలో పన్నెండు పార్టీలు వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేశాయని చెప్పి అన్నారు శరద్ పవార్ పార్టీలు అలాంటి పార్టీలు కొన్ని పార్టీలు డిఎంకే ఇలా అయితే అక్కడ తీవ్రమైన మంచు తర్వాత ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి తర్వాత రోడ్డు కూడా క్లోజ్ చేశారు నేషనల్ హైవే కూడా క్లోజ్ చేశారంట ఆ మంచు ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా స్థానికంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకొక పార్టీ ఒకళ్ళిద్దరు పార్టీలు తప్ప ఏ లీడర్లు కూడా పార్టిసిపేట్ చేయలేదు సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళతో ఈ తన అనుభవాల్ని అతను ఎప్పుడో ఒక దగ్గర ఆయన పాదయాత్ర టేకప్ చేసినప్పుడు రైట్ గారు ఆయన కాలు నొప్పి లేచిందంట ఇంక నేను పాదయాత్ర ఆపేద్దాము ఈ రోజుకి నేను నడవలేనేమో అని అనుకున్నప్పుడు ఒక పాప వచ్చి ఒక లెటర్ ఇచ్చిందంట ఆ లెటర్ చదివి ఆ లెటర్లో ఉన్న దాన్ని చూసి అప్పుడు ఆయన అనుకున్నాడంట ఆ పాప ఏం రాసిందంటే మీరు కాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలుసు కానీ మీరు మీతో పాటు నేను నడవలేకపోయినా మీ మనసులో నేను ఉంటాను మీరు మీ మీరు నా మనసులో ఉంటారు అని చెప్పని ఆ పాప రాశం లేకని చూసిన తర్వాత ఇక ఏ రోజు కూడా నాకు అసలు బాధ అంటలేదు ఇన్ని కిలోమీటర్లు నడిచాను ఇది నాకు ఎప్పుడు అనుభవం నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎక్కడ కూడా పొందలేని అనుభవం ఇది అని చెప్తూ చెప్పాడు అయితే ప్రతిపక్షాల యూనిటీ గురించి కూడా ఆయన ఈ పాదయాత్రలో కానీ ఇక్కడ చెప్పడానికి ఒక ట్రై చేశారు ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఇంకా రానప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు కూడా ఐక్యత సాధించడానికి ఈ పార్టీలు ఈ అన్ని కూడా ఒకటే ప్రతిపక్షాలు ఒకటే అనే విషయం స్పష్టం చేశారు ఇంకా కొన్ని విషయాల్లో మోడీ మీద చాలా డైరెక్ట్ అటాక్ చేశారు ఈ చైనా భూభాగం దాదాపు రెండు వందల చదువు చైనా ఆక్రమించింది అని కూడా చెప్పారు గారు రైట్ రెండో పాయింట్ అంటే మొత్తానికి అన్నాచెలెళ్ళు ఏదో సరదాగా అక్కడ హిమాలయ పర్వతాల దగ్గర లేక అక్కడ ఆడుకుంటా ఉన్న విజువల్స్ కూడా బాగా మంచి